హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ చేశారు సిస్టర్ మీరు ఎంతవరకు చదువుకున్నారు కువైట్ లో ఎన్ని రోజులు ఉన్నారు అలాగే కువైట్ కి వెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు ఎంత శాలరీ ఇస్తారు ఇలా చాలా కామెంట్ చేశారు ఫ్రెండ్స్ వాటికన్నిటికీ సమాధానంగా ఈ రోజు ఒక వీడియో చేస్తున్నాను ఆల్రెడీ అందరికీ చెప్పాను ఒక వీడియో చేస్తానని అందుకోసమని ఈ రోజు ఆ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక్కొక్క కామెంట్ చదువుతాను తర్వాత సమాధానం చెప్తాను ఫస్ట్ మీది ఏ ఊరు అని అడిగారు మాది బాక్రాపేట దగ్గర పల్లెటూరు అండి అలాగే నెక్స్ట్ వచ్చి మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఇంటర్ వరకు చదువుకున్నాను ఫ్రెండ్స్ ఓకే అలాగే కువైట్ వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది సిస్టర్ నేను కువైట్ వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఓకే అలాగే నెక్స్ట్ అక్క మీరు బయట వీసానా లేదు ఫ్రెండ్స్ నేను ఇంట్లో వీసానే అలాగే మా హస్బెండ్ నేను ఒకే ఇంట్లో వర్క్ చేస్తాము ఒకే ఇంట్లోనే ఫ్యామిలీ వీసా మీద ఒకే ఇంట్లో ఉన్నాము ఓకేనా బయట వీసా అయితే కాదు ఇంట్లో వీజానే ఓకే నెక్స్ట్ హాయ్ మీరు మీ భర్త కలిసి ఉండడానికి ఉంటుందా ఉంటుందండి మేము ఒకే ఇంట్లో ఉన్నాం కాబట్టి మాకు గా రూమ్ ఇచ్చారు అంతా ఓకే బాగుంది అంతా బాగా చూసుకుంటారు కువైట్ వాళ్ళు రండి మా హస్బెండ్ కూడా చూపిస్తాను ఇప్పుడు అక్క మీకు పిల్లలు లేరా ఎక్కడ ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారండి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఇండియాలోనే ఉన్నారు ఫ్రెండ్స్ మేము మా హస్బెండ్ నేను మాత్రమే ఇక్కడ కువైట్లో ఉన్నాము నెక్స్ట్ అక్క మీ పిల్లలు మీతో ఉంటారా లేదు ఫ్రెండ్స్ మా పిల్లలు మాతో ఉండరు ఇండియాలో ఉంటారు మా అమ్మ దగ్గర ఉంటారు మా హస్బెండ్ నేను మాత్రమే ఇక్కడ ఉన్నాము ఓకే నెక్స్ట్ హాయ్ సిస్టర్ మీ శాలరీ ఎంత ఫ్రెండ్స్ నాకైతే నూట యాభై దినార్లు ఇస్తారు ఫ్రెండ్స్ కువైట్ డబ్బులు నూట యాభై దినార్లు ఇస్తారు అలాగే ఇండియా మనీ వచ్చి ముప్పై ఐదు వేలు అవుతుంది ఫ్రెండ్స్ ఓకే మీ యజమానులు అరబ్బీ మాట్లాడతారు మీకు ఎలా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ కువైట్కి వచ్చినప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు ఎవరికీ అరబ్బీ రాదు అలాగే వచ్చిన మూడు నెలలు లేదా నాలుగు నెలలు ఈ లోపల కొద్ది కొద్దిగా అరబ్బీ వాళ్ళతోనే మనం మాట్లాడుతూ ఉంటాం కదా తర్వాత కొద్ది కొద్దిగా అర్థమవుతుంది మనం కూడా నేర్చుకోవడం అలవాటైపోతుంది తర్వాత ఈజీగా వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటే అలాగే అరబ్బీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగా అర్థమవుతుంది అరబీ కూడా ఎందుకంటే వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి తొందరగా అరబ్బీ నేర్చుకోవచ్చు హాయ్ సిస్టర్ యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా ఈ డౌట్ చాలా మంది అడిగారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే నేను యూట్యూబ్ నుంచి డబ్బు తీసుకోలేదు ఇంకా తీసుకుంటానే ఒక వీడియో చేసి మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ హాయ్ మేడం ఇండియాకి ఎప్పుడు వెళ్తారు ఫ్రెండ్స్ నేనైతే ఇండియాకి ఈ సంవత్సరంలోనే వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తాను కూడా ఖచ్చితంగా ఓకే అలాగే నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఓనర్స్ మంచి వాళ్ళేనా ఫ్రెండ్స్ నేను ప్రస్తుతం ఉండే ఇంట్లో అయితే తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నాను ఇంతకు ముందు వేరే ఇంట్లో మూడు సంవత్సరాలు చేశాను తర్వాత ఈ ఇంటికి వచ్చాను ఈ ఇంట్లో తొమ్మిది సంవత్సరాలుగా ఉంటున్నాను అలాగే మా మేడం వాళ్ళు ఓనర్స్ కూడా చాలా చాలా మంచివాళ్ళు ఫ్రెండ్స్ నెక్స్ట్ హాయ్ అక్క నువ్వు ఏ మందకాలు ఉంటావు ఫ్రెండ్స్ కువైట్ లో దోహ అనే మందకాలు నేను ఉంటాను నెక్స్ట్ మీ మేడం రూము టూర్ చేయండి మీ ఇల్లు చూపించండి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మా మేడం రూము చూపిస్తాను అలాగే నేను ఉండే ఈ ఇల్లు మొత్తం టూర్ చేసి ఖచ్చితంగా చూపిస్తాను చాలా మంది అడుగుతున్నారు ఈ ఇంటి టూర్ చేసి చూపించమని అందుకోసమే ఖచ్చితంగా ఇంటిని టూర్ చేసి ఒక వీడియో చేసి ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మీ కామెంట్స్ కన్నిటికీ సమాధానము తెలియజేస్తానని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ లో కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు వీడియో చేసేదానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీరు చెప్పిన ప్రతి ఒక్క వీడియో నేను తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ మీరు అడిగిన వీడియో కూడా నేను తప్పకుండా చేస్తాను కాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు లేట్ అయినా కూడా నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్